తగ్గేదే. సో మేము కొన్ని నాటి నాటి క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి మీరు క్రేజీ క్రేజీగా ఆన్సర్స్ చెప్పాలి, ఓకేనా? లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాగైనా ఒకసారి చూడాలి అనిపించేది ఏంటి? ఒక్కసారి నన్ను నేను కాంతార గెటప్ లో చూడాలనుకుంటున్నా. బేసిక్గా ఇది నీ కోరిక అన్నా, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక తీర్చినట్లుగా ఉంది. చాలా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫుల్ ఫీల్నెస్ కలిగించావు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి కాంతార కోయేసుకోండి. సో ఎలాగైనా ఒకసారి చూడాలి అనిపించేది ఏంటి? నెక్స్ట్ ఆన్సర్ ఎవరు చెప్తున్నారు? అల్లు అర్జున్ క్యారీ వ్యాన్ ని ఎందుకు ఒకసారి చూడాలని ఉంది. బాయ్స్ ఎనీ ఆన్సర్స్? అమ్మాయిని మేకప్ లేకుండా చూడాలనుకుంటున్నా. అంత దమ్ము ధైర్యం నీకుందారా? ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మా రేణు మేకప్ తీస్తూ పెట్ట. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బేసిక్ గా మేకప్ లో మనం బాగుంటాం, కానీ మేకప్ లేకుండా ఎలా ఉంటాం అంటే వాళ్ళలా ఉంటాం. ఎనీ ఆన్సర్స్? ఎలాగైనా ఒకసారి చూడాలనిపించేది ఏంటి? వైన్ టేస్ట్. అది ఇప్పుడు మాత్రం నీ కోరిక నేను తీర్చలేనమ్మా. ఎలాగైనా ఒకసారి చూడాలనుకునేది ఏంటి? ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంటే ఎగ్జామ్ ముందే చూడాలనుకుంటున్నా? ముందు రోజు చూడాలనుకుంటున్నావా? ముందు రోజు. ఓకే, అయినా రాస్తావా? చూసాక అయినా రాస్తావా? స్లిప్పులు పెడతావా? నెక్స్ట్ గర్ల్స్, ఎలా అయినా చూడాలనుకునేది ఏంటి? ఒక్కసారి నిద్రపోతున్నప్పుడు నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. నువ్వు చూసుకునే తర్వాత లేగాల్సిన అవసరం ఉండదు. సో చిట్టినా చెప్పినా, నీకు ఎలా అయినా ఒకసారి చూడాలనిపించేది ఏంటి? స్వర్గాన్ని. ఎందుకు? రంభావరసుల కోసం. మీరేమన్నా మంచి మంచి ఆన్సర్స్ చెప్పండి. ఎలా అయినా ఒకసారి చూడాలనుకునేది ఏంటి? నీ డాన్స్ చూడాలనుకుంటాను అక్క. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఉన్న చెడ్డ అలవాటు ఏంటి? క్లాసెస్ టైమ్ లో నిద్రపోవడం. ఇప్పుడు కూడా నిద్రపోతున్నావు కదా నుంచి. నెక్స్ట్ బాయ్స్, సిట్టింగ్ చేసినప్పుడు ఎక్స్ గురించి చెప్పడం. సిట్టింగ్ చేసినప్పుడు ఎక్స్ గురించి చెప్పడం. అరే తిడతావా పొగుడతావా రా మీ ఎక్స్ ని? మీకున్న చెడ్డ అలవాట్లు ఏంటి? ఎవరు చెప్తారు? మా డాడీ మందు తాగుతుంటే పక్కన కూర్చొని స్టఫ్ తినేయడం. యు హావ్ ఎ గుడ్ ఫ్యూచర్ రా నాన్న. నెక్స్ట్ మా ఆనిమిత్యాలు ఎవరైనా బాత్రూమ్ లో ఫోన్ నెంబర్ రాయడం. కాదురా, నాకు ఒక డౌట్ వచ్చింది, అబ్బాయిల బాత్రూమ్ లో ఫోన్ నెంబర్ రాస్తే నీకెవరు చేస్తారా? రా నాన్న, ఎందుకో తేడా దగ్గర రావు సార్. ఇట్లా
ఏంటో చెప్పత్తా. అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, నీకు గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా. ఓలంత బూర్లైతే ఓలంత బూర్లైతే ఓలంత బూర్లైతే బలబలమంటే గారెలుండతో నా మీద ఎంత ప్రేమత. బూర్లైతే బలబలమంటే గారెలుండతో నా మీద ఎంత ప్రేమత. నెక్స్ట్ గర్ల్స్, మీకు ఎలాంటి చెడ్డ అలవాట్లు ఉన్నాయి? నా ఫ్రెండ్ కి తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేయించడం. ఎందుకు నీకు అంత కసి? వై జనాలు పచ్చగా ఉంటే చూడలేం కదా. నాకు అర్థమైంది, నన్ను మాత్రం చూడకమ్మా. నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరమ్మా? రోజు ఫ్లవర్ ని చూస్తే నలిపేయడం. నీ కసి చూస్తాడు రోజు ఫ్లవర్ నలిపేటట్లేవు. కాదురా, నీకు ఎందుకు అలా అనిపించింది చెప్పు అసలు. ఈ రోజ్ ఫ్లవర్లు అమ్మాయిలు మనకు సెట్ కాదన్న, మనదంతా ఎంజాయ్. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, మరి రెడీయా? నేను అడుగుతా, 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏం చేస్తారు? శానిటైజర్ బిజినెస్ పెట్టుకుంటా. బిజినెస్ మ్యాన్ రా నువ్వు. ఓకే సో గర్ల్స్, 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏం చేస్తారు? ఎనీ ఆన్సర్స్? అప్పట్లో ఒకరికి నో చెప్పాను, ఇప్పుడు ఎస్ చెప్తాను. అప్పట్లో ఒకరికి నో చెప్పు, ఇప్పుడు ఎస్ చెప్తా. ఎందుకు రియలైజ్ అయ్యా? వాడి ఒక ఎకరానికి 100 కోట్లు అయింది కాబట్టి. మీ వయసు గురించి మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? వైన్స్ పోయినప్పుడు. వైన్స్ పోయినప్పుడు ఏది ఎక్కువ అని చెప్తాం? అదిరా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ గర్ల్స్ నుంచి. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ కీర్తన. అండ్ యువర్ ఫాదర్ నేమ్ ఇస్? ఐ యామ్ 18 ఇయర్స్ ఓల్డ్. జస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్? ఏంద్రా ట్రూత్ అను? సో అంటే అసలు నేను అబద్ధాలే ఆడను అంటానికి ఇప్పుడు నువ్వు చెప్పావా? ఇప్పుడే చెప్పా అబద్ధం. నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదురా, ఎంత అమాయకురాలు అనుకున్నాను నేను. కొట్టేస్తాను నిన్ను, కొట్టేస్తాను నిన్ను. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇక మీకు ఒక ఫైనల్ క్వశ్చన్ ఉందిరా. మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది? మా ఫ్రెండ్ గారిని పిల్లవాడిని పాకెట్ మనీ ఇచ్చినప్పుడు. ఏంట్రా మీకు పాకెట్ మనీ అమ్మాయిలే ఇవ్వాలి, హృదయం అమ్మాయిలే ఇవ్వాలి, ప్రేమ అమ్మాయి, ఏంట్రా మీరు ఎందుకు రా? ఇంకా మా రక్తం మీరు పీల్చట్లేదా? ఓకే గర్ల్స్, మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది? నా కోసం ఎవరైనా కాలు చేతులు కోసుకున్నప్పుడు బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా నీ కోసం చచ్చిపోవాలి? Yes. చచ్చిపోతే ఇంకా నిన్నెవడు లవ్ చేస్తాడు?